హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను సుష్మ. చూడండి, మనం పిన్నీసులు అనేవి ఇలా శారీస్కి కానీ చున్నీస్కి కానీ పెడుతూ ఉంటాం కదా. ఇలా పెట్టినప్పుడు మనకి ఆ శారీ దారాలు అనేవి పిన్నీస్కి చిక్కుకుంటూ ఉంటాయి కదండి. సో అలా అవ్వకుండా ఒక చిన్న చిట్కానైతే చూద్దామండి. పిన్నీస్కి ఇలాంటి పూసలు ఉంటాయి కదా, ఈ పూసల్ని చివరికి కొద్దిగా పిన్నీస్కి గమ్ అనేది రాసుకొని ఆ పూసని ఎక్కించుకోవాలండి. ఇలా ఎక్కించుకోవడం వల్ల మనకి ఏంటంటే ఆ పిన్నీస్ని శారీస్కి పెట్టినా కూడా దారాలు అనేవి అందులో ఇరుక్కోకుండా ఉంటాయన్నమాట. చూడ్డానికి కూడా అందంగా ఉంటుందండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, ఇలాంటి మనకి డిష్ వాష్ జెల్ బాటిల్స్ ఉంటాయి కదా, ఇవి అయిపోయాక పడేయకుండా దీంట్లో మనం దీపం నూనె ఉంటుంది కదండి, ఇది పోసుకొని యూస్ చేసామనుకోండి నూనె వేస్టేజ్ అనేది ఎక్కువగా లేకుండా ఉంటుందన్నమాట. నీట్గా ఉంటుంది, ఒకేసారి ఎక్కువగా పడిపోకుండా చక్కగా పడుతుందన్నమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, నేను ఒక పేపర్ని తీసుకున్నాను, దీన్ని ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ దీన్ని ఒక ప్లాస్టర్ ఉంటుంది కదా, ఈ ప్లాస్టర్ తోటి ఫ్రిడ్జ్ దగ్గర అతికించుకుంటున్నానండి. ప్లాస్టర్ అనే కాదు, మన దగ్గర మ్యాగ్నెట్ ఉంటే మ్యాగ్నెట్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఇంట్లో ఏదైనా సరుకులు అయిపోగానే మనం మర్చిపోతూ ఉంటాం కదా, అలా మర్చిపోకుండా వెంటనే ఈ పేపర్ మీద రాసుకున్నామనుకోండి సరుకుల లిస్టు రెడీ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, ఇలాగా నేల మీద ఆయిల్ అనేది ఒక్కోసారి పొరపాటున ఒలికిపోతూ ఉంటుంది కదండి, దీనిని క్లీన్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సో ఈజీగా మనం ఇలాగ ఏదన్నా పిండి, బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ ఆయిల్ మీద వేసేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసామనుకోండి ఆయిల్ మొత్తాన్ని ఆ పిండి పీల్చేసుకుంటుంది అన్నమాట. తర్వాత ఈజీగా ఏదైనా వేస్ట్ క్లాత్తో తుడి చేసామనుకోండి చక్కగా వచ్చేస్తుందండి. చూసారు కదా, చాలా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు అన్నమాట, అస్సలు జిడ్డు అనేది ఉండదండి. నేను చెప్పిన టిప్స్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. చూడండి, మనం ఖాళీ అయిన బియ్యం పస్తాలు ఇలా పక్కన పడేస్తూ ఉంటాం కదా, సో అలా కాకుండా ఒక చిన్న పీస్ని మనం ఇలా కట్ చేసుకొని దీనిని మనం కూరగాయలు కట్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు కింద వేసుకొని కట్ చేసుకున్నామనుకోండి ఈ వేస్టేజ్ అంతా కింద అంతా స్ప్రెడ్ అవ్వకుండా చక్కగా ఈ బస్తాలోనే పైన వేసేసుకొని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇలాగ బిస్కెట్స్ స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా ఒక ప్లాస్టిక్ డబ్బాలో అలా పెట్టేసుకొని, సో ఇవి మెత్తబడకుండా ఉండాలి అంటే మనం స్టోర్ చేసుకునే డబ్బాలో కొద్దిగా అడుగున బియ్యం వేసుకొని అందులో కనుక బిస్కెట్స్ పెట్టామనుకోండి చాలా రోజుల వరకు క్రిస్పీగా ఉంటాయి, అస్సలు మెత్తబడవు. తప్పకుండా ట్రై చేయండి, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఇలాగ కొత్త చీపురు కొంటూ ఉంటాం కదండి, ఈ కొత్త చీపురు డైరెక్ట్ యూస్ చేసామనుకోండి చాలా డస్ట్ అనేది వస్తుంది కదా, సో అది రాకుండా మనం ఒక బట్టల బ్రష్ ఉంటుంది కదా దాంతో ముందుగానే ఇలాగ అనేసామనుకోండి ఆ డస్ట్ అంతా ఈజీగా వచ్చేస్తుందన్నమాట. తర్వాత దీన్ని యూస్ చేసామనుకోండి నీట్గా ఉంటుంది. నేను చెప్పిన ఈ టిప్స్లో మీకు ఏ టిప్ బాగా యూస్ఫుల్ అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ డిష్ వాష్ జెల్ వాడతాం కదండి, సో పొద్దుస్తమానం ఇలా వేసుకోవడం మళ్ళీ అక్కడ పెట్టేయడం ఇలా ఇబ్బందిగా ఉంటుంది కదండి, సో అలా కాకుండా మనకి ఇంట్లో మాయిశ్చరైజర్వి ఇలాంటివి స్క్వీజర్స్ ఉంటాయి కదండి, లేదంటే షాంపూ బాటిల్స్కి కూడా వస్తాయి కదా, అలా అయిపోయిన వాటివి తీసి మనం ఇలా డిష్ వాష్ జెల్కి పెట్టుకున్నాం అనుకోండి చక్కగా ఈజీగా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఎంత కావాలో అంతే పడుతుందండి, సో వేస్టేజ్ కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట, సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూడండి, ఇంట్లో ఇలాంటివి మనకి మూతలు అనేవి ఉంటాయి కదండి, సో ఇలాంటి వాటిని కూడా మనం చక్కగా రీయూస్ చేసుకోవచ్చు అన్నమాట. నేను ఇక్కడ ఆల్ఫిక్స్ గమ్ తోటి ఈ మూతకి మనకి వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా దాన్ని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అతికిస్తున్నానండి, సో మనం హాట్ గ్లూ గన్ తోటైనా యూస్ అతికించుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో చిన్న చిన్న బౌల్స్లో ఒక్కోసారి ఇలా పెడుతూ ఉంటాం కదండి, వాటికి మూతలు లేని బౌల్స్ ఉంటాయి కదా, వాటికి మనం దీనిని చక్కగా లిడ్ లాగా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి,
నెక్స్ట్ మనం ఆనియన్స్ వాడుతూ ఉంటాం కదండి, సో డైరెక్ట్ కట్ చేసాం అనుకోండి కళ్ళు మంటలు అనేవి వస్తూ ఉంటాయి కదా. సో మనం కట్ చేయడానికి ముందు ఒక 10 నిమిషాల ముందు ఆనియన్స్ని ఇలా వాటర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత కట్ చేసామనుకోండి, అసలు కళ్ళు మంటలు అనేవి అస్సలు ఉండవండి. సో ఆనియన్స్కి పొట్టు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.